నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెలా. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు లేట్ అవుతాయి అంటూ కూడా బీఆర్ఎస్ వ్యాఖ్యానించడం జరుగుతుంది. లేదో కరెక్ట్ టైంకి జరుగుతాయంటూ కూడా ఇటు కిషన్ రెడ్డి అంటున్నారు. అయితే మరి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు లేట్ అవుతాయా, కరెక్ట్ టైంకి జరుగుతాయా అనేది మాత్రం కొంతమేరకు సస్పెన్షన్లో ఉంది. అయితే ప్రధానంగా మనం ఫస్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఈనాడులో తెలంగాణ ద్రోహులు ఒక్కటవుతున్నారు. పైకి కనిపించేది రేవంత్, కిషన్ రెడ్డి వెనక నడిపించేది కేవీపీ కిరణ్ కుమార్ రెడ్డి. సీఎంలను మార్చడానికి, నరమేధాలు సృష్టించడానికి వెనకడని చిల్లర పార్టీ కాంగ్రెస్. మళ్ళీ ఢిల్లీ గులాములను ముఖ్యమంత్రి కావాలా? కాంగ్రెస్ భాజపాలపై మండిపడ్డ కేటీఆర్, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్పష్టీకరణ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మళ్ళీ తెలంగాణ ద్రోహులు ఒక్కటవుతున్నారని, పైకి కనిపించేది రేవంత్ కిషన్ రెడ్డి అని, కానీ వెనక నడిపించేది మాత్రం కేవీపీ కిరణ్ కుమార్ రెడ్డి అంటూ కూడా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎంలు మార్చడానికే నరమేధాలు సృష్టిస్తున్నారంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ నాయకత్వం మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు, నెల రోజుల్లో షెడ్యూల్ రాకపోతే వాయిదానే, బీఆర్ఎస్ లో కీలక అంశాలపై చర్చ. ప్రధానంగా చూసుకున్నట్టయితే నెల రోజుల్లో గనక ఎన్నికల షెడ్యూల్ రాకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలు లేట్ అవుతాయి, ఏప్రిల్ మే నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అంటూ కూడా ఈ మేరకు కొంతమేరకు బీఆర్ఎస్ అనుకుంటుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక ఈ మేరకు బీఆర్ఎస్ కీలక అంశాలపై కూడా చర్చించుకుంటుంది. అయితే ఒకవేళ గనక లేట్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి అంటే, 4 నెలల పాటు లేట్ అయితే గనక అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత రాష్ట్రంలో ఎలా అనే పరిస్థితులు కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 80 రోజులు కష్టపడితే అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఓటేస్తే మజ్లీస్ కు వేసినట్టే, నిరుద్యోగ సమస్యపై నేడు 24 గంటల దీక్ష, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 80 రోజులు కష్టపడితే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి బీజేపీ వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేస్తామంటూ కూడా ఈ మేరకు కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఓటేస్తే మజ్లీస్ కు ఓటేసినట్లే అంటూ కూడా ఇక్కడ కిషన్ రెడ్డి ప్రధానంగా వ్యాఖ్యానించారు. అలాగే నిరుద్యోగ సమస్యపై నేడు 24 గంటల దీక్ష, అంటే ఈ రోజు 24 గంటల దీక్ష చేపట్టనున్నారు బీజేపీ పార్టీ. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విజయభేరి మోగిద్దాం, సభ విజయవంతానికి కాంగ్రెస్ కసరత్తు, తిరగబడదాం తరిమి కొడదాం పేరిట సమావేశాలు, ప్రజల్ని ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో, ఇక రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా సభ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ విజయభేరి మోగిద్దాం, సభ విజయవంతానికి కాంగ్రెస్ కసరత్తు చేద్దామంటూ కూడా ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ అంటుంది. అయితే మనం చూసుకున్నట్టయితే తిరగబడదాం తరిమి కొడదాం పేరిట సమావేశాలు కాంగ్రెస్ నిర్వహించనుంది. ప్రధానంగా బీఆర్ఎస్ ని ఉద్దేశించి మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రజల్ని ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన చేయనున్నట్లు కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించుకున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా ఏదైతే కాంగ్రెస్ చేపడదాం అనుకుందో ఈ సభ 17వ తారీఖు అయితే ఆ సభను విజయవంతం చేసేలాగా కూడా ఇటు బట్టి కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ అనుకోవడం జరుగుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్ ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మోసం లేదు, దగ్గలేదు, స్కిల్ డెవలప్మెంట్ క్లీన్ ప్రాజెక్ట్, ఇక ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ జరగలేదు, బాబుతో సహా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను చూడండి, తేడా వస్తే అప్పుడు ప్రశ్నించండి, 353 కోట్ల ఖర్చుకు పక్కాగా లెక్కలు, ప్రశ్నించాల్సింది పోయి శిక్షిస్తున్నారు. డిజైన్ టెక్ ఎండి వికాస్ ఆక్రోషం, ఇక 30 నిమిషాలు నిడివిగల వీడియో సందేశం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎటువంటి మోసం జరగలేదు స్కిల్ డెవలప్మెంట్ క్లీన్ ప్రాజెక్టులో అంటూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏదైతే చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయం హీట్ ఎక్కింది, ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ క్లీన్ ప్రాజెక్ట్ అంటూ కూడా ఇటు ప్రశంసించాల్సింది పోయి శిక్షిస్తున్నారు అంటూ కూడా డిజైన్ టెక్ ఎండి వికాస్ ఆక్రోశం వ్యక్తం చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన 30 నిమిషాల వీడియో నిడివిని కూడా విడుదల చేశారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ముందస్తు వ్యూహం, నవంబర్లోనే లోక్సభ ఎన్నికలు, తెలంగాణ సహా పలు అసెంబ్లీలకు కావాలనే ఎన్నికల వాయిదా ప్రచారం, కూటమి సన్నద్ధం కాకుండా ఉండాలని సీట్ల సర్దుబాటుపై కుస్తీ పడుతుండగానే తాము ముందుకు దూసుకెళ్లాలనే ప్లాన్, ఇక కావాలనే ఎన్నికలపై తప్పుడు ప్రచారం, ఇండియా కూటమి నేతల అభిప్రాయం. అలాగే సిట్టింగ్లకే సీట్లు ఇచ్చాం, 90 స్థానాల్లో గెలుస్తాం, విపక్షాల పోటీ 2వ స్థానం కోసమే
మీ సీఎం అభ్యర్థి పేరు చెప్పే దమ్ముందా? కేవీపీ షర్మిల తెలంగాణ తెస్తే మేమేంటి? ఇక కిషన్ రేవంత్ ల వెనక కిరణ్ కేవీపీలు, రేవంత్ తెలంగాణకు పట్టిన వ్యాధి మీడియాతో చిట్చాట్ లో మంత్రి కేటీఆర్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ముందస్తు వ్యూహం గురించి, అయితే లోక్సభ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయి, కావాలనే రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలని దాదాపు లేట్ చేసే అవకాశం ఉంది కేంద్రం అంటూ కూడా మనకు ఒకటి వినిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సిట్టింగ్లకే సీట్లు ఇచ్చాం, 90 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ కూడా ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రధానంగా కేవీపీ షర్మిల తెలంగాణ తెస్తే మేమేంటి అని కూడా నిన్న కేటీఆర్ నిర్వహించిన స్పెషల్ చిట్చాట్ లో మాట్లాడిన స్పెషల్ చిట్చాట్ లో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే గనక కిషన్ రేవంత్ ల వెనక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అసలుకి కాంగ్రెస్ పార్టీకి సీఎం ఎవరో చెప్పే దమ్ముందా అంటూ కూడా నిన్న స్పెషల్ చిట్చాట్ లో ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే చేరికల చిటపటలు, బీజేపీలో చివరి నిమిషంలో నిలిచిపోతున్న చేరికలు, ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు వల్లే ఇటీవల మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కు, తాజా చీకోటి ప్రవీణ్ కు చేదు అనుభవం. అనుచరులతో కలిసి రాష్ట్ర కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్న చీకోటి ప్రవీణ్ గుప్తా, అప్పటికే బయటికి వెళ్ళిపోయిన ముఖ్య నేతలు, ఇక జవదేగర్ కు చేరిన చేరిక ఇష్టం లేదని చెప్పిన సిబ్బంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే బీజేపీలో చేరికల విషయంలో కొంతమేర సీనియర్ల ఆధిపత్య పోరు కొనసాగటం వల్ల ఇటు చేరికలు ఊపందుకోవడం లేదు, చేరికలు నిలిచిపోతున్నాయంటూ కూడా ఈ మేరకు మనకు తెలుస్తుంది. అలాగే బీజేపీలో చివరి నిమిషంలో చేరికలు నిలిచిపోతున్నాయి. అలాగే చీకోటి ప్రవీణ్ చేరిక నేపథ్యంలో కూడా ఇటు ఎవరూ కూడా అనుచరులతో కలిసి ఆయన చేరుకున్నారు. ఆ పాటికే ముఖ్య నేతలు పార్టీ కార్యాలయం కూడా వెళ్ళిపోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చెప్పినా వినరా దిక్కరమ, సీతమ్మ సాగర్ బ్యారేజ్ పై కేంద్ర పర్యావరణ శాఖ సీరియస్, తెలంగాణకు షోకాజ్ నోటీసులు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే చెప్పినా వినరా అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెలుగు, ప్రధానంగా వెలుగులో ఎన్నికలు లేట్ అవుతాయేమో, అక్టోబర్ 10లోగా షెడ్యూల్ రావడం డౌటే, లోక్సభతో పాటే ఏప్రిల్ మే నెలల్లో ఎలక్షన్స్ జరిగే ఛాన్స్, జమిలి వచ్చినా మాకొచ్చే నష్టమేమీ లేదు, మా పార్టీ ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణని, మహారాష్ట్రలోనూ పోటీ, ఎన్నికలు వాయిదా పడితే పార్టీలో విభేదాలను పరిష్కరించుకునే టైం దొరుకుతుంది, ఇక అభ్యర్థుల మార్పు ఉండదు, కేసీఆర్ ప్రకటించిన వాళ్ళకే బీ ఫార్మ్స్, కమ్యూనిస్టు అడిగిన సీట్లు ఇవ్వడం కుదరలే, అందుకే పొత్తు పెట్టుకోలే, ఈసారి 90కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎన్నికలు లేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయేమో, అయితే అక్టోబర్ 10లోగా షెడ్యూల్ రావడం డౌటే అంటూ కూడా నిన్న స్పెషల్ చిట్చాట్ లో కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్సభ ఎన్నికలతో పాటు జరుగుతాయేమో, అయితే అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఇంకా టైం పడుతుందేమో, ఒకవేళ కనుక అక్టోబర్ 10లోగా కనుక ఎన్నికల షెడ్యూల్ రాకపోతే ఖచ్చితంగా లేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటూ కూడా ఇటు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక ఎన్నికలు లేట్ అయితే మాకే మంచిది, అంటే మేము ఇంకా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది అని కూడా అంటున్నారు. అయితే ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ మాకు తెలంగాణనే, తర్వాత మేము మహారాష్ట్రలో కూడా పోటీ చేస్తాం, కాకపోతే మాకు ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణనే, ఖచ్చితంగా 90కి పైగా స్థానం మేము సాధిస్తాం, సిట్టింగ్లకే మేము సీట్లు ఇచ్చాం, ఖచ్చితంగా సిట్టింగ్లతోనే మేము విజయం సాధిస్తాం అంటూ కూడా ఇటు కేటీఆర్ స్పెషల్ చిట్చాట్ లో చెప్పడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్లోనే జరుగుతాయంటూ ఇటు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే మేము దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నాం, ఇతర పార్టీలను మభ్యపెట్టేందుకే కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు. అలాగే సెప్టెంబర్ 15న సమైక్యత దినంగా కాదు విమోచన దినంగా జరపాలి, రాష్ట్రపతి భవన్లో ఉత్సవాలు తెలంగాణ ప్రజలకు గౌరవకారణమని కామెంట్. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నికలు లేట్ అవుతాయంటూ అటు కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు, కాకపోతే ఇటు కిషన్ రెడ్డి ఏమో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి, డిసెంబర్లోనే జరుగుతాయంటూ కూడా ఇటు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలను మభ్యపెట్టడానికే కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఈ మేరకు కిషన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే భారత్కు జయ కొడతామా వద్దా, దేశం పేరు మార్పుపై బిల్లు పెడితే ఏం చేద్దాం, డైలమాలో కేసీఆర్. ఓకే అంటే ఎంఐఎంతో, అయితే వ్యతిరేకిస్తే బీజేపీతో ఇబ్బంది, ఎటు తేల్చుకోలేకపోతున్న గులాబీ బాస్, పార్లమెంటుకు బిల్లు వచ్చేదాకా వేచి చూసే ధోరణి, బిల్లు వస్తే సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకునే యోచనలో కేసీఆర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా మనకు వినిపిస్తున్న అంశం ఇండియా పేరు మారుస్తారు, ఇండియాను భారత్గా అభివర్ణిస్తారు, G20 సమావేశాల్లో కూడా భారత్ అని ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక భారత్కు జయ కొడితే, భారత్ పేరుపై మార్పుపై కనుక జయ కొడితే ఇటు ఎంఐఎంతో ఇబ్బంది అవుతుంది, లేదా వ్యతిరేకిస్తే బీజేపీతో ఇబ్బంది అవుద్ది అంటూ కొంతమేరకు ఇటు కేసీఆర్ డైలమాలో పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు పార్లమెంట్ బిల్లు వచ్చాక మనం ఏదో పార్లమెంట్ బిల్లు వచ్చాకే నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లుగా కూడా కేసీఆర్ తెలుస్తుంది.
అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రైతు బంధు ఇస్తేలే బీమా అందట్లే. రైతు స్వరాజ్య వేదిక పబ్లిక్ హియరింగ్ లో కౌలు రైతుల గోడు పంట పండించుకునే కంటే అమ్ముడే కష్టమవుతుందనే ఆవేదన, కౌలు రైతులకు సర్కారు గుర్తించాలని భక్తుల డిమాండ్, 22 లక్షల మంది కౌలు రైతులు ఏకం కావాలని పిలుపు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు రైతు బంధు ఇవ్వడం లేదు, రైతు బీమా అందట్లేదు అంటూ కూడా నిన్న రైతు స్వరాజ్య వేదిక పబ్లిక్ హియరింగ్ లో కౌలు రైతులు ఈ మేరకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆర్టీసీ బిల్లులకు 2 రోజుల ఆమోదం, గవర్నర్ ఓకే చెప్పారని జేఏసీ నేతలు వెల్లడి, ప్రభుత్వమే బిల్లును పంపకుండా లేట్ చేసింది. జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి ఇక పీఆర్సీలు ఇతర బకాయిల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. ఇక అయితే ఆర్టీసీ బిల్లుకు 2 రోజుల ఆమోదం తెలుపనున్నట్లు గవర్నర్ ఈ మేరకు ఓకే చెప్పారని జేఏసీ నేతలు వెల్లడించారు. అయితే దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు, వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎన్నికలు లేట్ అవుతాయంటూ నిన్న కేటీఆర్ ఇచ్చిన స్పెషల్ చిట్చాట్ లో ఆయన చెప్పడం జరిగింది. ఇటు పక్కన చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి, లేదు సమయానికి ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి, డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. అయితే ఇక్కడ ఒకటి కేటీఆర్ మెన్షన్ చేసింది ఏంటంటే, అక్టోబర్ 10 కల్లా గనక షెడ్యూల్ విడుదల కాకపోతే, ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోతే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇద్దరి మాటల్లో అసలు ఏది వాస్తవం, ఎన్నికలు టైంకి జరుగుతాయా లేకపోతే లేట్ అయ్యే ఛాన్స్ ఉందంట? శాసనసభ ఎన్నికల విషయంలో అంటే కొద్ది రోజుల క్రితం స్పెషల్ పార్లమెంట్ పెడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, సమాచారం ఏర్పాటు చేయడం, దాంట్లో కొన్ని బిల్లులు వస్తాయి అని చెప్పడం, ఆ బిల్లులో భాగంగా ప్రధానంగా అంటే రాజకీయ పార్టీకి సంబంధించిన కానీ రాజకీయ అంశాలకు సంబంధించిన అంశం విషయం ఏంటంటే, జమిలీ ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దానికి రేపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అమలు. ఈ నేపథ్యంలో కొంత శాసనసభ ఎన్నికల విషయంలో కొంత గందరగోళం ఏర్పడదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం కానీ ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి దానికి జరగాల్సిన ఎన్నిక, లోక్సభ ఎన్నికలతో పాటు మిగతా రాష్ట్రాలకు జరిగేటువంటి తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలు జరిగే అసెంబ్లీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు ఏపీ సహా లోక్సభ ఎన్నికలతో జరుగుతూ ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ఇక్కడ జమిలీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయి అని కొంత ప్రచారం జరుగుతుంది. దీనికి నిన్న కొంత ఊతం ఇచ్చే విధంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా నిన్న చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన నేను ఆ కోణంలో చేయలేదు అని మళ్ళీ ఒకసారి వివరణ పంపించినప్పటికీ ఆయన చేసినటువంటి చిట్చాట్ లో, మీడియాతో చేసిన చిట్చాట్ లో తన మనసులోని మాట చెప్పారు అన్న విషయం స్పష్టమవుతా ఉంది. షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరిగే అవకాశం అయితే చాలా ముందుగా కనబడుతుంది. కారణం ఏంటంటే, జమిలీ ఎన్నికల సంబంధించిన విషయంలో విధి విధాన రూపకల్పన కానీ రాజకీయ పార్టీలతో తీర్చడం కానీ వివిధ పార్టీలు కానీ నేతలు కానీ సంబంధించిన అభిప్రాయాలు సేకరించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీకి గడువు 6 నెలలు ఇచ్చారు. 6 నెలలో ఆ కమిటీ పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీతో కానీ నేతలతో కానీ మిగతా అంశాలు, ఎలక్షన్ కమిషన్, మాజీ ఎన్నికల కమిషన్ అధికారులు, వీటికి సంబంధించిన అంతా అంటే అన్ని వర్గాలకు సంబంధించిన మేధావులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, వాణిజ్య రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు, రాజకీయ రంగంలో ముఖ్యులు, వీళ్ళందరితో అభిప్రాయం సేకరించాల్సిన అవసరం. సేకరించిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం. ఈ నివేదిక సమర్పణ కోసం 6 నెలలు, 6 నెలల వరకు ఈ జమిలీ ఎన్నికల విషయంలో కొంత కసరత్తు జరగబోతుందని మనం ఇక్కడ గుర్తించాల్సిన అవసరం. కసరత్తు తర్వాత వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇస్తారు. ఆ నివేదికను పార్లమెంట్ లో కొంత చర్చించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం చర్చించాలని అనుకుంటున్నారు. కాబట్టి చర్చించిన తర్వాత దానికి ఒక తుదిరూపం వచ్చి ఒక బిల్లును తీసుకొచ్చి పాస్ చేసిన తర్వాత అవసరమైతే లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసి జమిలీ ఎన్నికలకు అన్ని అంటే అన్ని తరహాటువంటి ప్రజాప్రతినిధులు కానీ అన్ని తరహాలో ఉన్నటువంటి పదవుల విషయం అన్నింటినీ రద్దు చేస్తుంది. జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ మొత్తంగా చేయాలి కాబట్టి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే లోక్సభ అసెంబ్లీ వరకు ఒకేసారి ఎన్నికలు కాన్సెప్ట్ కాబట్టి ఆ ఉన్న పదవులు పదవిలో ఉన్నంత ఎవరైతే అప్పటి వరకు పదవులు కొనసాగుతారో వారిని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది అసలు జరగాల్సిన ప్రక్రియ. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో దోగుజు కాడుతూ ఉన్నది. వాస్తవాలు ఏంటి, ఏం జరగబోతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. లోక్సభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం అజెండాను మాత్రం దాచిపెట్టింది. దీంతో
రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ కొంత జమిలీ ఎన్నికలు జరగవచ్చు జరగవచ్చు జరిగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళచ్చు, లోక్సభ ఎన్నికలు కొంత వెనక్కు వచ్చు. అంటే లోక్సభ గడువు 2024 మీదకి ముగుస్తుంది, తెలంగాణ అసెంబ్లీ గడువు జనవరి మాసంతో ముగింది. ఈ నేపథ్యంలో అంటే ఇటు 3 నెలలు జనవరిలో ముగిసేటువంటి అసెంబ్లీని మరో 3 నెలలు సుప్త చేసిన అవస్థలో ఉంచి కొంత 3 నెలలు ముందుకు తీసుకెళ్లి గవర్నర్ పర్యవేక్షణలో పాలన సాగే విధంగా చేసి లోక్సభ ఎన్నికలు కూడా వెనుకు జరిపి అంటే మార్చు జరగబోతున్నాయని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉంది. అదే అంశానికి మంత్రి కేటీఆర్ తన మంత్రుల మాట చెప్పారు, అక్టోబర్ 10 వరకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అక్టోబర్ 10 వరకు నోటిఫికేషన్ రాలేదు అని అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు పోస్ట్ పోన్ అవుతారు ఎలక్షన్స్, మార్చ్ లో కానీ ఏప్రిల్లో కానీ జరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. ఇది జనరల్ గా జరుగుతున్నటువంటి టాక్, కొంతకాలంగా వస్తున్నటువంటి చర్చ ఉన్నటువంటి అంశం. ఇకపోతే దీనికి సంబంధించిన అంశాలు మనం పరిశీలిస్తే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇంతవరకు మొన్న ఒకసారి భేటీ అయింది, ఒక వారం రోజుల క్రితం ఇక్కడ భేటీ అయింది. ఆ భేటీలో తేలిన అంశాలు ఏంటంటే వాస్తవానికి వారు చెప్పాల్సిన అవసరం లేదు, అవి ఇంతవరకు బయట కాలేదు. భేటీలో కమిటీలో ఉన్నటువంటి సభ్యులతో కలిసి రామ్నాథ్ కోవింద్ కూర్చుని దానికి సంబంధించిన అంటే ఏ రకంగా నివేదిక రూపకల్పనకు రోడ్ మ్యాప్ ఏంటి అనే అంశంలో కొంత చర్చించినట్టుగా మనం తెలుస్తాం. రోడ్ మ్యాప్ లో అంశాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక షెడ్యూల్ తీసుకోవాలి, వివిధ పార్టీని వాళ్ళు పిలుస్తారా లేదు అంటే ఆ పార్టీ దగ్గర వాళ్ళు వెళ్తారా, కమిటీ ముందు రండి మీ అభిప్రాయాలు చెప్పండి అని వాళ్ళు ఆహ్వానిస్తారా, లేదు వీళ్ళే మేము పలానా వస్తున్నామని రాష్ట్రాల వారిగా వెళ్తూ ఎక్కడెక్కడ పార్టీలు బలంగా ఉన్నాయో ప్రాంతీయ పార్టీలతో పాటు కొంత జాతీయ పార్టీ నేతలు కూడా వాళ్ళు చర్చించాల్సిన అవసరం ఉంది, దీన్ని అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరం ఉంది, చేస్తారా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు జమిలీ ఎన్నికలు అనేది కొంత సాధ్యం కాకపోవచ్చు అని చెప్పేసి కొంత జాతీయ స్థాయిలో చర్చలుతా ఉన్నది. ఒక తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రధాన అంశం జమిలీ ఎన్నికల అంశం ప్రధానంగా తెలంగాణలో చర్చకు వస్తా ఉంది. ఛత్తీస్గఢ్ లో చర్చకు లేదు, రాజస్థాన్ లో చర్చకు లేదు, 3 ప్రధాన రాష్ట్రాలు 5 విధంలో 3 ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ రాజస్థాన్ ఛత్తీస్గఢ్, మిగతా మిజోరం వచ్చినాయి. కాబట్టి వాటి అక్కడ జరుగుతున్న విషయం ఏదైనప్పటికీ అది అది ఇంత ప్రభావితం చూపే విధంగా ఉండదు. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్న లెక్కలు ఓన్లీ తెలంగాణలో మాత్రమే జమిలీ ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయి, శాసనసభ 3 నెలల ముందుకు వెళ్తుంది, లేకపోతే లోక్సభ ఎన్నికలు 3 నెలలు వెనక్కి వస్తాయి, ఇట్లాంటి అయితే చర్చ జరుగుతాం. అంటే ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు ఒకరికి పైగా ఇంకొకరు ఎత్తులపై ఎత్తులు వేస్తుంటారు, ప్రజల్లో కొంత గందరగోళానికి తెరలేపిన విషయం మాత్రం స్పష్టం అవుతా ఉంది. నిన్నటికి నిన్న మనం పరిశీలిస్తే మంత్రి కేటీఆర్ ఎన్నికలు పోస్టుకునే అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ఆయనకు అవగాహన లేదు, అంత బేస్లెస్, అవి నిరాధారమైనటువంటి అంశం ఆయన మాట్లాడింది, ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం అయితే అక్టోబర్లోనే షెడ్యూల్ వస్తుంది అని చెప్పారు. ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమా లేదు అంటే రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజమా అనే విషయంలో కూడా కొంత చర్చ మొదలైంది. అయితే ఒక్క విషయం చెప్పచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కానీ జమిలీ ఎన్నికలు కానీ మిగతా జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు కేంద్ర మంత్రికి కూడా కొంత రాష్ట్ర అక్కడ ఆ పార్టీ జాతీయ పార్టీగా బీజేపీ కొంత ఆయన కూడా కొంత సమాచారం ఉండి ఉంటుంది. కాబట్టి ఆయన ఆ రకంగా వ్యాఖ్యలు చేశారని చర్చలు జరుగుతాం. ఈ జమిలీ ఎన్నికల విషయంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు రాష్ట్రాల యొక్క ఎన్నికలు షెడ్యూల్ ప్రకారంగా జరగాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతాయి కూడా. దీంతో అంటే అనుమానాలు అర్థాలు రావచ్చు. ఇంకొక అంశం కూడా వస్తా ఉన్నాయి, ఇండియా కూటమి ఇప్పుడిప్పుడే బలపడతా ఉన్నాయి, ఎన్డీఏను బలంగా అడిగి పెట్టేందుకు ఇండియా కూటమి బలపడతా ఉంది. ఇండియా కూటమి సీట పంపకం కానీ మిగతా అంశాల మీద కొంత దృష్టి పెట్టి కొంతమంది అంటే క్రమక్రమంగా పుంజుకునే ప్రయత్నం చేసిన కొంత పురోగతిలో ఉంది ఆ కమిటీ, ఆ ఇండియా కూటమిలో కొంత పురోగతిలో ఉంది. అంటే వారందరూ నేతలందరూ ఏకాభిప్రాయం రావడం వీటని
అంటే మీరు సీట్ల పంపకం జరపకుండానే ఆలస్యంగా ఎన్నికలకు వెళ్తే ఆ కూటమి కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. నేతల్లో కూడా భేదాభిప్రాయాలు పొడసూపే ఆపాలి. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేసింది అన్న చర్చ కూడా కొంత జరుగుతూ ఉంది. రాజకీయంగా మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎత్తులపై ఎత్తులనే సహజం ఎవరికి వారు. అలాగే చూసుకున్నట్టయితే కేసీఆర్ దేశం పేరు మార్పు విషయంలో కొంతమేరకు సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మేరకైనా ఒకవేళ దేశం పేరు మార్పు విషయంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది అంటారు? నిజంగా ఇది కేసీఆర్ గారికి ముందు నుయ్యి వెంట పోయి అన్నట్టుగా ఉంది పరిస్థితి. దేశ పేరు కొంతకాలంగా బీజేపీకి దిగ్గరవుతున్నట్టుగా సంకేతం పంపిస్తున్న కేసీఆర్ ప్రస్తుత పరిస్థితిలో కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో ఆయన ఎంఐఎంతో జత కట్టారు. ఎంఐఎం ఖచ్చితంగా మొన్న కూడా అభ్యర్థుల ప్రకటన రోజు చెప్పారు, ఎంఐఎం మేము మిత్రపక్షము, మేము ఇద్దాము ఓఆర్ణేషన్తో వెళ్దాం, సమన్వయంగా అభ్యర్థుల విషయాన్ని కూడా ఆమె ఇప్పుడు చర్చించుకున్నాం అన్నట్టుగా ఆయన చెప్పారు, బహిరంగంగా చెప్పారు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము కాదు, ఎంఐఎం వేరు, మేము వేరు, కొత్త ఎక్కడ పెట్టుకున్నాం, మా వాళ్ళ కొత్త ఎక్కడ ఉంది, వాళ్ళు పోటీ చేశారు, మీరు పోటీ చేశారు చెప్పినప్పటికీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ప్రకటించే సందర్భంగా ఖచ్చితంగా చెప్పారు ఎంఐఎం మేము ఒకటే. దాదాగా భారతదేశం ఇండియా పేరును మార్చి భారత్ అని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన సమస్య బిల్లు కూడా రేపు పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆమోదం పొందుతున్నారు అని వస్తా ఉంది. అయితే రాజ్యాంగం ప్రకారంగా బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు, అవసరమైతే పేరు మార్చుకోవచ్చు అని కూడా మరొక వాదన వస్తా ఉన్నది. కొంతమంది ఇప్పుడు చెప్తా ఉన్నారు రేపు బిల్లు పెడుతురా లేదంటే అధికారికంగా ఒక ఎగ్జిక్యూటివ్ తెలిసి వాళ్ళు ఇండియా పేరును భారత్ గా మారుతున్నారా అని చూడాల్సిన. గతంలో అలహాబాద్ ను ప్రయాగరాజ్ గా మార్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అట్లా ఉత్తరప్రదేశ్ లో చాలా పట్టణాలు చాలా ప్రాంతాల పేర్లను యోగి ప్రభుత్వం ఒక ప్రభుత్వం తీసుకొచ్చి మార్చింది. ఆ రకంగా ఇక్కడ కూడా ఇండియా పేరును భారత్ గా మార్పు చేస్తారు. ఒకవేళ పార్లమెంట్ లో బిల్లు వస్తే భారత్ అనే పేరు వస్తే ఏం చేయాలి? భారత్ అనే పేరు పెట్టుకోవడానికి ఎంఐఎం వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎంఐఎం భారత్ అనేది పెట్టకూడదు, ఇండియా అనే ఉండాలని చెప్పేసి ఎంఐఎం కోరుతాం. మరోపక్క ఇండియా కూటమి కూడా ఈ భారత్ పేరు మార్పును చేశారు. అంటే మా కూటమి చూసి భయపడి మా కూటమికి ఆయన జంకి మా దేశ పేరునే మార్చడానికి వచ్చారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి వారు చెప్తాము. ఒకవేళ ఇండియా పేరుకి సమర్థిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే పార్లమెంట్ లో వాకౌట్ చేయడమో లేకపోతే పిల్లలు వ్యతిరేకించే ప్రయత్నం చేయడమో ఇంకేమో చేయడం చేస్తే ఖచ్చితంగా ఇండియా కూటమిలో కేసీఆర్ భాగస్తుంది అనే ప్రచారాన్ని బీజేపీ చేసేందుకు అవకాశం ఉంది. అంటే ఇండియా కూటమిలో కేసీఆర్ భాగస్వామి అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే అవకాశం అని చెప్పి ఇక్కడ తెలంగాణ బీజేపీ కొంత ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రెండవ అంశం, ఒకవేళ భారత్ అనే పేరుకు కేసీఆర్ మద్దతు ఇస్తే తన చిరకాల మిత్రులు ఎంఐఎం పార్టీతో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంఐఎం చెప్పు చేతుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు ఎంఐఎం యూటర్న్ తీసుకుంటే ఏంటి పరిస్థితి అనే విషయంలో కొంత బీఆర్ఎస్ లో చర్చ జరుగుతాం. కేసీఆర్ లో కొంత తన సన్నిహితుల వద్ద ఈ అంశం మీరు చర్చిస్తున్న తెలుస్తా ఉంది. భారత్ అనే పేరుకు మద్దతిస్తే బీజేపీకి ఖచ్చితంగా కేసీఆర్ మద్దతిస్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్రంలో ఆస్తుల విషయంలో గనక ఇటు ప్రధానంగా బీఆర్ఎస్ ఎంపీలు అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇటు ఆస్తుల విషయంలో చూసుకున్నట్టయితే బీజేపీ తొలి స్థానంలో ఉంది. కానీ రాష్ట్రాల వరకు చూసుకున్నట్టయితే మొదటిగా తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ఉన్నారు, రెండవదేమో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. అసలు వీళ్ళకి ఇంత మేరకు ఆస్తులు ఎలా వచ్చాయంటారు ఈ ఎంపీలకి? వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటి తప్ప ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు, కొంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు, కొంతమంది ఎంపీడీసీ పోటీ చేశారు, కొంతమంది ఎంపీలు కూడా మనకు తొలిసారి పోటీ చేసిన వాళ్ళు మొదటి దఫ పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చినటువంటి ఆస్తులు ఏంటి, ఇప్పుడు ఎన్ని,
అని వాళ్ళే అంటే ఎంపీ ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రకటించి ఆస్తులు ఏకాయకంగా ఎట్ల పెరిగాయచ్చు పెరిగారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు డబల్ త్రిబుల్ 200% 1000% పెరిగినాయి కొంతమంది ఆస్తులు 1000% పెరిగినటువంటి ఆస్తులు కూడా ఉన్నాయి. ఏం వ్యాపారాలు చేసి పెరిగాయి అని కొంత ప్రజలకు చెప్తే కొంతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ ఔత్సాహిక వ్యాపారవేత్తలు కానీ వాళ్లను అనుసరించే అవకాశం ఉంటే ఆ రకం ఆ పన్నును సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు కొన్ని రహస్యాలను బహిరంగం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు వ్యాపారంలో మేము డబ్బులు సంపాదించడం మా వ్యాపారం మీద అని చెప్తాం కానీ అదే వ్యాపారాలు మిగతా వ్యాపారస్తులు కూడా చేస్తూ ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం వ్యాపారం మీద లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ లావాదేవీలు ఆర్థిక విషయాల మీద దృష్టి పెడతారు. రాజకీయాలు వాళ్ళకి అవగాహనలో ఉండదు కానీ వాళ్ళు ఆ రకంగా ఆస్తులు కూడా పెట్టకుండా ఎప్పటికప్పుడు ఒళ్ళు ఎదుర్కొంటూ ఇబ్బందులు గురవుతూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు ఆ రకంగా లేదు. అట్లాంటి వాళ్ళకు కూడా వెళ్ళిపోతారు చెప్పి కొంత గైడెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఆస్తులు పెరిగాయన్నప్పుడు ఏ రకంగా పెరిగాయి, ఏమి మెలకువలు పాటిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వచ్చాయి అని చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు చెప్తారు. అదేవిధంగా రాజకీయాలు సామాన్యులు చేసేంత అవకాశం లేదు. ఒక సామాన్య వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఒక సర్పంచ్గా పోటీ చేయాలంటే కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొంత వెనక్కు వెళ్ళే వెనుకడుగు వేసే అవకాశం ఉంది. అంటే ఆర్థిక వనరులు పరిపుష్టిగా లేకపోతే ఏ ఎన్నికల్లోనూ గెలవలేరు అనే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే క్రమక్రమంగా ఇది దేశవ్యాప్తం కూడా విస్తరిస్తే అవకాశాలు ఉన్నాయి. ఒకరిని చూసి ఒకరు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఒకప్పుడు నంగుటూరి ప్రకాశం పొందడానికి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పదవులు కోల్పోయిన తర్వాత వాళ్ళ జీవన శైలినే కొంత మార్పు వచ్చింది. వాళ్ళకు కొంతమంది సొంత ఇల్లు లేకుండా కూడా వాళ్ళు కాలం గడిపారు వెళ్ళదీశారు. కానీ వీరు అట్లేదు. ఒక సర్పంచ్ అయితే చాలు, ఆయన కోట్ల పడగెడతా ఉంది. ఇది కొంచెం పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కానీ మిగతా కొంత విజిలెన్స్ కమిషన్లు వీరుకున్నాయి. వీళ్ళందరూ కూడా ఇట్లాంటి అంటే వ్యాపారవేత్తల మీద కొంత దృష్టి పెడితే బాగుంది. దృష్టి పెట్టి వాళ్ళ వ్యాపారాలకు ఇలా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి, ఇలా వాళ్ళు వృద్ధిలోకి వెళ్ళారు అనే విషయాన్ని కొంత అధ్యయనం చేస్తే కూడా బాగుంటుంది. దీని విషయంలో అసలు వాస్తవానికి రాజకీయ నాయకులు చెప్పాలి. ఆస్తులు ఎలా పెరిగాయి, ఏ కోణంలో బిజినెస్ చేశారు అది బాగా చెప్తే బాగుంటుంది. లేదు అంటే కొంత కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి ఆస్తుల విషయాన్ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రాజకీయ నాయకులు ఆస్తులను ప్రకటించండి. ఆ ఆస్తుల ప్రకటన కూడా పారదర్శకం పూర్తి స్థాయిలో పాటించాలి అని కొంత ఒక బిల్లులో లేకపోతే ఒక తీసుకొస్తున్న నిబంధన. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్రంలో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి. ఇటు బీజేపీ ఏమో అనుకున్న ప్రకారమే జరుగుతాయంటుంది. కానీ ఇటు బీఆర్ఎస్ ఏమో 10 కల్లా షెడ్యూల్ రాకపోతే లేట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇటు అసెంబ్లీ ఎన్నికలు లేట్ అవుతాయా లేదా అనుకున్న ప్రకారమే జరుగుతాయా అనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇది వాల్టీ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం. ఓం శ్రీ భద్రకాళి.